అప్పుడే ప్రేమ ఆ వెంటనే ద్వేషం వీటికి తోడు అవమానాలు చీదరింపులు ఒక మనిషిలో ఉండే హావభావాలన్నీ మనం ప్రత్యక్షంగా చూడలేము కానీ బిగ్ బాస్ షోలో ఇవన్నీ కనిపిస్తాయి కంటెస్టెంట్ల మధ్య జరిగే ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులకి ఎమోషన్ తెప్పిస్తాయి అప్పుడప్పుడు ట్విస్ట్లతో కంటెస్టెంట్లు మరింత ఉత్సాహాన్ని నింపుతారు అందుకే ఈ షో విపరీతమైన ప్రేక్షకాధారణ పొందింది టీవీ చూడని వారు కూడా బిగ్ బాస్ షోతో టెలివిజన్ కి అతుక్కుపోయారు అయితే మొన్నటి వరకు బుల్లితెరపై సందడి చేసిన బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీ వేదికగా రన్ అవుతుంది ఓటీటీ వేదికగా మొదటి ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ప్రతి వారం కొత్తగా కనిపించే బిగ్ బాస్ షో ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి రేపుతుంది ఎందుకంటే ఈసారి నామినేట్ అయిన వారంతా కూడా బలమైన కంటెస్టెంట్సే ఓటీటీ వేదిక బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా సాగుతుంది ఈ షోలో పదిహేడు మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు వీరికి ఆసక్తికరమైన టాస్కులు ఇస్తుండగా వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు కంటెస్టెంట్లలో కొత్త వారితో పాటు పాతవారు కూడా చురుకుగా పాల్గొంటున్నారు గడిచిన ఎనిమిది వారాల్లో ముమ్మైద్ ఖాన్ శ్రీరాపాక ఆర్జే చైతు సరయు తేజస్వి శ్రవంతి మహేష్ చిట్టా అజయ్ హమీదాలు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది దీంతో ప్రతి ఒక్కరూ రాకుండా దాకా రాకుండా టాస్క్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎలిమినేషన్లలో సీనియర్ కంటెస్టెంట్లు బయటకెళ్లారు దీంతో కొత్త వారు ఎలా ప్లే చేస్తారనేది ఆసక్తిగా మారింది బిగ్ బాస్ ఓటీటీలో పదవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తిగా మారింది ఎప్పటిలాగే గొడవలతో ప్రారంభమై రచ్చకి దారి తీస్తుంది ఈ వారంలో బిందు మిత్ర అఖిల్ అరియానా అఖిల్ శివల మధ్య వాగ్వాదాలు సాగాయి దీంతో చివరకు బిందు మాధవి శివ అఖిల్ మిత్రా శర్మ అనిల్ రాథోడ్ అరియానా అశూ రెడ్డిలు నామినేట్ అయ్యారు పదో వారం వరకు ఫేవరెట్ కంటెస్టెంట్ లుగా ఉన్న వారి స్థానాలు తారుమారయ్యాయి అప్పటి వరకు టాప్ లో కొనసాగిన బిందు మాధవి రెండో స్థానానికి దిగింది దీనికి నామినేషన్స్ లో బిందు మాధవి ప్రవర్తన కూడా కారణంగా చెప్తున్నారు మిత్రాను అనుకరించి రెచ్చిపోవడం బిందుకి మైనస్ గా మారిందంటున్నారు మరో ఫేవరెట్ అఖిల్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు ఓటింగ్ లో అఖిల్ ప్రస్తుతం నంబర్ వన్ గా కొనసాగుతున్నారు బిందు మాధవి రెండో స్థానంలో ఉంది వీరిద్దరి మధ్య ఓట్ల శాతం కేవలం రెండు మాత్రమే ఉంది ఇక వీరితో పాటు యాంకర్ శివ కి ఓటింగ్ విపరీతంగా వస్తుంది అఖిల్ బిందు మాధవి తర్వాత మూడో స్థానంలో యాంకర్ శివ ఉన్నారు అలాగే మిత్ర శర్మ నాలుగో స్థానంలో హర్యానా ఐదో స్థానంలో ఉన్నారు కానీ వీరి నంబర్స్ వచ్చే వారానికి మారిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఇదిలా ఉండగా అశూ రెడ్డి అనిల్ రాథోడ్లు డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం కంటెస్టెంట్లలో వీరికి అతి తక్కువ ఓట్లు వచ్చాయి అనిల్ ఆరో స్థానంలో ఉంటే రెడ్డి ఏడో స్థానంలో ఉన్నారు వీరికి తక్కువ ఓట్లు రావడంతో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు